కోసం భక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం జరుగుతున్న పోరులు అసూలు బాసిన అమరల వేళ్లకు సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ విప్లవ జోహార్లు అర్పిస్తుందని ఈ రోజు ఖమ్మం సిపిఐ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం నగర కార్యదర్శి పాముల మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో ఖమ్మం జిల్లా కార్యదర్శి మందర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి నేడు గోదావరిలో ప్రతిఘటన పోరాటాల దారులు భూమి కోసం భక్తి కోసం జరుగుతున్న విప్లవోద్యమంలో మృతిని మొద్దాడిన వీర కిషోరాలు చంద్రపుల్లారెడ్డి, తరమేలు నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర్లు, పోట్ల రామనరసయ్య, నీలం రామచంద్రయ్య, రాయల రవణ మొదలుకొని నేడు జరిగిన రొల్లగడ్డలో బూటకపు ఎన్కౌంటర్లో పూనెం లింగన వరకు అనేక మంది విప్లవకారులు మరణించారని, చీకటిని చీల్చి 12 వెన్నెల పంచి ఉద్యమానికి ఊపిరుది ఎర్ర జెండను మరింత ఎరుపెక్కించారన్నారు. ఆధ్వర్యంలో అమరవీరుల వారసత్వాల సందర్భంగా ఈరోజు ఇక్కడ సంతాప సభ జరుగుతుంది. ఈ సభను ఉద్దేశించి సిపిఐఎంఏ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మందుల రాజేంద్ర ప్రసాద్ అని మాట్లాడవలసి నేను కోరుతున్నాను. ప్రియమైన కామ్రేడ్స్, దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 1 నుంచి 9 వరకు అమరవీరుల వర్ధన్ సభలు జరపాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా పార్టీ ఆఫీస్ సెంటర్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సభ అనేక మంది ఈ జెండా ఎరిపెక్కటానికి, ఈ జెండాని అనేక మంది ముద్దాడి అమరులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితాలను మొత్తం కూడా ఉద్యమం కోసం అంకితం చేసిన వాళ్ళు చాలామంది. మనం వాళ్ళందరినీ కూడా స్మరించుకోవాల్సిన సందర్భం అవసరం మనకి ఇప్పుడు ఉన్నది. ఇవాళ ప్రతిఘటన పోరాటాల ద్వారానే, సాయుధ పోరాటాల ద్వారానే ఈ దేశం మొత్తం కూడా విముక్తి అవుతుంది అనేది భావించి పార్టీని స్థాపన చేసుకొని మనం 84 నుంచి ప్రధానంగా 69 ఉన్నప్పటికీ 84 నుంచి ప్రధానంగా ఉద్యమాన్ని బలోపేతం చేసినటువంటి సందర్భాలు బాగా బలంగా కనబడతూ ఉంటాయి. అటు చంద్రపుల్లారెడ్డి గారు కానీ, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు కానీ, నాగిరెడ్డి గారు, అదేవిధంగా దొరన్న అనేక మంది ఈ జెండా కోసం ప్రాణాలు అర్పించారు. లింగన్న, ఎల్లన్న, కాసినపల్లి అమరవీరులు, ముస్మి అమరవీరులు అనేక మంది ఈ జెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఘటనలు కనపడతూ ఉంటాయి. భూమి కోసం, భక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం తన ప్రాణాలని కూడా బలిదానం చేసినటువంటి వ్యక్తుల్ని ప్రతి సెంటర్లో, ప్రతి గ్రామంలో మనం స్మరించుకోవాలా. వాళ్ళ ఆశయాల గురించి మనం అందరూ కూడా చెప్పాల్సిన అవసరం వచ్చింది. అదేవిధంగా ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రధానంగా సాయుధ పోరాటం ద్వారానే ఈ దేశం మారుతుందని చెప్తుంది. దోపిడీ, పీడన, అణచివేతలైనటువంటి సమాజం కోసం కొట్లాడినటువంటి సందర్భాలు ఎక్కువ కనపడతా ఉంటాయి. అనేక మంది ఈ దేశం విముక్తి కావాలని అమరవీరులు రక్త తర్పణతోటి ఈ జెండాని మరింత ఏర్పెక్కించారు. అందులో భాగంగా నీలం రామచంద్రయ్య గారు, అదేవిధంగా రామ నరసయ్య గారు, శ్రీపాశ్రీ గారి, జంపాల ప్రసాద్, జార్జిరే మొత్తం కూడా మనం పరిశీలించినట్టయితే ఎక్కువ మంది నిరుపేదలు, పేదలు మాత్రమే ఈ జెండా కోసం ఆ రోజు పోరాటం చేసిండ్రు. దొడ్డి కోమరాయ కానించి, సాగలైలమ్మ కానించి అనేక మంది ఈ దేశం కోసం ప్రాణాలు అనిపించిన వాళ్ళ దాంట్లో బ్రహ్మాండంగా మనం వాళ్ళ చరిత్ర చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. వాళ్ళ అడుగుజాడల్లో మన అందరం కూడా ప్రయాణం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను.